ఏ గ్రహం యొక్క అనుగ్రహం ఎంతెంత ఉండాలో అంతంత అనుగ్రహం మనిషి మీద ఉన్నప్పుడు అది యోగం కింద మనం భావిస్తాం. అంటే ఏ గ్రహం ఏ పని చేయాలో ఆ పని చక్కగా చేసుకుంటూ మనిషి మీద ఎంత శాతం ఆ ప్రభావం, ఒక పాజిటివ్ అనుకోండి, నెగిటివ్ ఎనర్జీ అనుకోండి, ఎంత ప్రభావితం చేయాలి అన్నది ఒక అంశంగా తీసుకుని అది కరెక్ట్గా అంత ప్రభావితం చేసినసేపు ఆ మనిషి యొక్క మనుగడలో ఎటువంటి మార్పులు ఉండవు, ప్రశాంతంగా తన జీవనం అనేది గడుస్తుందన్నమాట. ఒక్కొక్కసారి అదే గ్రహాలు యొక్క ప్రభావం అధికంగా ఉన్నా, తక్కువగా ఉన్నా, నీచంలో ఉన్నా, ఉచ్చస్థితిలో ఉన్నా, అధోస్థితిలో ఉన్నా, చెడు గ్రహాలతో కలిసినప్పుడు వచ్చే ప్రభావం అనుకోండి, ఏదైనా ఇలాంటి మార్పులు జరిగేటప్పుడే మనిషిలో ఒక మార్పు జరుగుతూ ఉంటాయి. సహజంగా మనం పుట్టినప్పుడు ఏంటంటే ఈ యొక్క 9 గ్రహాల యొక్క అనుగ్రహం ఎంతెంత చూసుకుని శాస్త్ర ప్రకారంగా ఏ గ్రహం యొక్క అనుగ్రహం ఉందో ఆ గ్రహం యొక్క ఫలితం ఎప్పుడు వస్తుంది, ఆ మన జీవితంలో దాని యొక్క దశ ఎప్పుడు వస్తుంది, అంతర్దశ ఎప్పుడు వస్తుంది చూసుకుని దాని టైంలో ఫలితాలు కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం. అలాగే గోచార ఫలితాలు కూడా యాడ్ చేస్తాము. చేసి రెండింటిని సమన్వయపరుచుకుని మనిషి జీవన విధానం ఎలా ఉంటుందో చెప్పుకుంటూ వెళ్తాం. అలాగే ప్రకృతిలో కూడా జరిగే మార్పులు కూడా మనం నిత్య పంచాంగాలు మనం చూసుకుంటూ ఉంటాం. చూసుకుని ఆ పంచాంగ రీత్యా వచ్చే మార్పులు అన్నిటి కూడా మనం డిస్కస్ చేస్తూ ఉంటాం. అయితే ఈ గోచారంలో ఈ గ్రహాలు ఏవైతే మారుతున్నాయో ఆ మార్పు గమనాన్ని బట్టి కొన్ని కొన్ని శుభమైన కార్యాలు చేయడానికి, కొన్ని కొన్ని శుభమైన కార్యాలు చేయకోవడానికి కూడా కొంత సమయం అనేది మనకు పూర్వీకులు, అలాగే మన వేద పండితులు, అలాగే పంచాంగకర్తలు ఆల్రెడీ నిర్ణయం తీసుకుని మనకు పంచాంగాలు వాటి గురించి ఆ గమనం గురించి చెప్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు మనం మాట్లాడుకోవాలనుకుంది ఏంటంటే గురుమౌడ్యం, శుక్రమౌడ్యం. ఈ గురుమౌడ్యం ఏంటి, శుక్రమౌడ్యం అంటే ఏంటి? గురుమౌడ్యం, శుక్రమౌడ్యం అంటే గురువు అనేది ఒక ప్లానెట్లో తీసుకుందాం. ఈ ప్లానెట్కి దగ్గరగా రవి వస్తాడు. రవి వచ్చినప్పుడు ఏంటవుతుందంటే రవి యొక్క అగ్నితత్వ ప్రభావం వలన గురువుకు ఉన్న శక్తి తగ్గిపోతుంది. అంటే ఈ వేడి వలన ఏంటంటే కొంత అస్తంగతుడు అవుతాడు. మనం చూడండి, మన ఎగ్జాంపుల్, మన ఇంట్లో అన్ని గదులు ఏసీ ఉన్నా వంటింట్లోకి వెళ్ళి వచ్చామనుకోండి, అక్కడ ఏముంటుంది, అగ్నితత్వం ఉంటుంది, చమటలు పడతారు మనకు, మళ్ళీ మన చల్లదనం కోసం వేరే గదిలోకి వస్తాం. అంటే ఏమని చెప్తున్నాం ఇక్కడ మనము, గురువు యొక్క ఉన్న ప్రదేశానికి రవి నెలకొకసారి ఒక్కొక్క రాశి మారుతూ ఉంటుంటాడు. అలాగా మకరంలో ప్రవేశించేటప్పుడు, మనం మకర సంక్రాంతి అప్పుడు ప్రవేశించినప్పుడు ఏమైందంటే అదే మకరంలోని గురుడు ఉన్నాడు. ఆ గురుడితో కలిసి ఈ యొక్క రవి యొక్క అటాచ్మెంట్స్, అంటే రవి యొక్క ప్రభావం గురుడి మీద పడడం ఆరంభమైనమాట. ఎప్పుడైతే ఆరంభమైపోయిందో అక్కడ గురు మౌఢ్యం అంటారన్నమాట. అంటే రవి యొక్క ప్రభావిత వలన గురుడికి ఉన్న శక్తి బలహీనపడుతుంది, అస్తంగతుడు అవడం అంటారన్నమాట. ఎప్పుడైతే అలా జరిగిందో గురువుకున్న బలం తగ్గిపోయింది. గురువుకున్న బలం తగ్గినప్పుడు ఏంటవుతుందంటే గురువు యొక్క వలన జరగవలసిన శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో అది మనం చేయకుండా ఉండాలి, దానికి సరైన సమయం కాదు అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మన ఇంట్లో మన పెద్దనాన్నగారు ఉన్నారు, మన తాతగారు ఉన్నారు, గురువు గారు అనుకుందాం. పెద్ద తాతగారికి ఒంట్లో అవ్వలేదు, మన ఇంట్లో బర్త్డే చేసుకుంటామా, ఏం చేస్తాం మనం? ఒంట్లో అవ్వలేకపోతే హాస్పిటల్లో ఉంటారు, ఆయన చుట్టూ తిరిగి తాతగారు బాగుండాలి, తాతగారు బాగుండాలని చెప్పి మనం పది రకాలుగా పూజ చేస్తుంటాం. లేకపోతే ఆయన పేరు మీదే అష్టోత్తరం చెప్తాం, ఆయన పేరు మీదే అన్ని గుళ్ళో పూజలు పునస్కారాలు చేయడం ప్రయత్నం చేస్తాం. ఎందుకు? ఆయన బాగుండాలి అంతే తప్ప ఆయన కంటే ఒంట్లో అవ్వాలి కదా, మనం బర్త్డే చేసుకోం కదా. అంటే ఏంటి, దాని ప్రభావం వలన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, ఏకాగ్రత చేస్తున్నారు దేని మీద, ఆ తాతగారి మీద. అలాగే గురువు యొక్క మౌఢ్య సమయంలో గురువు బలం తగ్గినప్పుడు గురువు చేసే పనులు ఏవైతే ఉన్నాయో, గురువు యొక్క అనుగ్రహంతో చేసే పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కొంతవరకు మనం స్వస్తి చెప్తాం. గురువు అనుగ్రహంతో చేసే పనులు ఏమిటి అంటే ఆరంభం, ఒక గృహప్రవేశం, లేకపోతే వివాహం, ఉపనయన సంస్కారాలు, దేవాలయ ప్రతిష్ట అనుకోండి, దేవాలయ శంకుస్థాపన అనుకోండి, విగ్రహ ప్రతిష్ట అనుకోండి, ఇలా మనం చెప్పుకుంటూ పోతుంటే ఎన్నో, అంటే గృహప్రవేశం అనుకోండి, అలాగే బోర్ తవ్వించడం అనుకోండి, అలాగే బావులు తవ్వించడం అనుకోండి, లేకపోతే శంకుస్థాపన చేయడం అనుకోండి, ఇలా ఎన్నో కార్యక్రమాలకి లగ్నం అనేది చాలా ప్రాశస్త్యం వహిస్తుంది. లగ్నం అంటే ఏంటి మళ్ళీ, అక్కడ గురువు యొక్క దృష్టి పడ్డం కానీ, గురువు యొక్క అనుగ్రహం ఉండగానే ఉంటే కానీ లగ్నం అనేది తయారవ్వదు. ఒక పలానా సమయంలో ఒక మంచి కార్యం చేయాలంటే ఆ సమయానికి గురు దృష్టి అక్కడ పడాలి, పడినప్పుడే ఆ సమయానికి ఒక బలం పెరుగుతుంది. అంత అద్భుతంగా మన వాళ్ళు పంచాంగం రాస్తారు. సో ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి గురుమౌడ్యం ఎప్పుడైతే ఆరంభమైందో డెఫినెట్గా మనకు ఆ కార్యక్రమం చేయడానికి స్వస్తి, ఇంకా బంధం చేయడానికి వీల్లేదంటాం. సో ఇది మనకు ఎప్పుడు జరిగింది, మకరంలో రవి ప్రవేశించినప్పుడు, మకర సంక్రాంతి ఆరంభం అవగానే, మకరంలో రవి ప్రవేశిస్తే మకర సంక్రాంతి ఆరంభమవుతుంది, నెల రోజులు అక్కడ ఉంటాడు. సో అక్కడ మకర సంక్రాంతి ఆరంభమైన తర్వాత 3 రోజుల్లో కరెక్ట్గా వీడు వెళ్ళి, రవి వెళ్ళి ఆల్మోస్ట్ ఈ గురుని టచ్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు, అంటే ఆ నక్షత్రాన్ని.
ఎప్పుడైతే టచ్ చేస్తాడో అక్కడ నీ మోడియం అనేది ఆరంభమైపోతుంది. ఎప్పుడైతే గురు మోడియం ప్రారంభమైపోయిందో మనం ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి పనికిరాదు. ఇటువంటి కార్యక్రమాలు చేయడం పనికిరాదన్నప్పుడు ముహూర్తాలు అనేది పంచాంగంలో మనకు కనబడదు. ముహూర్తం ఎప్పుడైతే కనబడలేదో మనం శుభకార్యం చేయము. ఇక్కడ ఒక ప్రశ్న లావనెత్తచ్చు మీరు, గురుమోడేం అన్నారు, గురువు యొక్క అనుగ్రహం లేదంటారు, ముహూర్తాలు లేదంటారు, ముహూర్తాలు ఏముంది, ఇవాళ రేపు రిజిస్టర్ మ్యారేజ్ చేసేసుకుంటున్నాం కదా అని అయిపోతున్నాయి కదా, అమెరికాలో అయిపోతున్నాయి, ఆస్ట్రేలియాలో అయిపోతున్నాయి, చోట్ల అయిపోతున్నాయి కదా, అలాగే మన నార్త్ ఇండియాలో కూడా అయిపోతుంది కదా, ఈ మాత్రం దానికి గురుమోడేం పెళ్లి జరుపుకోవడం ముహూర్తాలు ఏమనడం ఏముందండి, ప్లీజ్ మంచి టైం ఏకాదశో దశమో సప్తమో పంచమో ఏదో మంచి గడియలు తీసుకుని వివాహం చేస్తే సరిపోతుంది కదా అన్నాడు. ఇక్కడ శరీర తత్వం మెడికల్ అస్ట్రాలజీ గురించి మనం మాట్లాడుకుందాం. కొంతవరకు ఈ గురుమోడ్యం ఎప్పుడైతే వచ్చిందో, గురువు సంతాన కారకుడు, సత్సంతానానికి కారకుడు గురుడు. ఒక వంశోద్ధారకుడు రావాలన్నా, వంశాన్ని నిలబెట్టే మగ సంతానం కలగాలన్నా, వంశం యొక్క పేరు ప్రతిష్టలు నిలబెడుతూ సత్సంతానం కలగాలన్నా, దానికి వివాహం చేసుకునే భార్యాభర్తలు ఇద్దరికి ఏంటంటే ఒక ముహూర్తం పెట్టి, గర్భాధాన ముహూర్తం అని చెప్పి ముహూర్తం పెట్టి అప్పుడు వాళ్ళని లోపల పంపించారన్నమాట. కారణం ఏంటంటే ఈ సమయంలో వాళ్ళు కలిస్తే సత్సంతానము, అద్భుతమైన సంతానం, వంశోద్ధారుడు పుడతాడని, వంశాన్ని ఉద్ధరిస్తాడని చెప్పి ఈ వివాహం అనంతరం మన వాళ్ళు చేసే ప్రక్రియలో అదొక భాగం, దాని కంటిన్యూషన్ భాగం ఉంటుంది. ఆ సత్సంతానం కలగడానికి ఏంటంటే గురువు యొక్క అనుగ్రహం ఉండాలి, గురువు యొక్క బలం ఉండాలి. గురు బలం లేనిది మాకు సంతానం కలగదు, సత్సంతానం కలగాలి. శాస్త్రం చెప్తాను, నేను చెప్పేది కాదు. ఎంత పండితులందరికీ తెలుసు, వేద విద్య నేర్చుకున్న వాళ్ళు తెలుసు, అలాగే పంచాంగతలు కూడా విషయం తెలిసిందే. ఏదైతే మనకు కావాలి, ఎందుకు పెళ్లి చేస్తున్నాం, వాళ్ళు టైంపాస్ చేసుకోవడానికి పెళ్లి చేసుకోవట్లేగా, వాళ్ళు ఎందుకు చేస్తున్నారు, వంశాన్ని నిలబెట్టాలి. మనకంటే జ్ఞాస జ్ఞానవంతులు మేధస్సులు మనకు జన్మించి మన వంశాన్ని నిలబెట్టాలి, తర్వాత రైపోతే మన కర్మ చేయడానికి అనువైన వ్యక్తిగా ఉండాలి వాడు అనే ఆలోచనతో మనం వివాహం చేస్తున్నాం, మన వంశాన్ని నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఒక ఇంటి పేరు ఉంది, ఈరోజు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్న వాళ్ళు ఇంటి పేరుతో మాట్లాడతారు. ఎందుకంటే ఆ ఇంటి పేరుతో ఏమవుతుందంటే ఆ వంశం వెళ్తుందని మనకు తెలియడానికి ఈజీగా. సో అటువంటి వంశం, వంశోద్ధారుడు మనం పుట్టాలి అంటే ఆ గురువు యొక్క అనుగ్రహం ఉండాలి. ఆ గురువు అనుగ్రహం ఉండాలంటే గురువు ఇలా మోడియంలో ఉన్నప్పుడు కానీ, అస్తంగతుడైన టైంలో కానీ మనం వివాహం చేస్తే, వివాహం చేసిన తర్వాత మనం పిల్లవాడిని ఆపలేం కదండి, ఒకరోజు రెండు రోజులు నాలుగు రోజులు ఆపలేం కదా. ఇవాళ రేపు కాల పరిమాణం చూస్తుంటే ఒకరోజు కదా, ఒక గంట కూడా ఆగేటట్టు కనబడట్లేదు ఎవరు. అలాంటిది ఈ గురు మౌఢ్యంలోని కానీ వాళ్ళు కలవడానికి ప్రయత్నం చేస్తే, ముహూర్తం లేకుండా అంటే గురుబలం లేకుండా కలవడానికి ప్రయత్నం చేస్తే మీకు నేను చెప్పగలే ఎటువంటి సంతానం కలుగుతుందో, ఇది భయపెట్టించినా కాదు మీరు చెప్తున్నాం, ఉన్న నిజాలు చెప్పాలని చెప్తున్నాం. అటువంటి సంతానం కలిగినప్పుడు మన ప్రపంచంలోని ఎటువంటి వ్యక్తులు ఉన్నారు, జిజ్ఞాస వాళ్ళు ఉన్నారు, జ్ఞానవంతులు ఉన్నారు, మేధస్సులు ఉన్నారు, అతి అద్భుతమైన యోగదృష్టతో అతి మహారథులు ఉన్నారు, అలాగే పీఠాధిపతులు ఉన్నారు, వాక్సిద్ధితో అద్భుతమైన స్థాయిగలే విద్యావంతులు ఉన్నారు, అలాగే ఈ భూమి మీద దొంగలు పుట్టారు, టెర్రరిస్టులు పుట్టారు, అలాగే దోచుకునేవాడు పుట్టాడు, అన్ని రకాల మనస్తత్వం గల కూడా పుట్టి ఉన్నారు. అంటే ఏమిటి అర్థం, ఇక్కడ అది ఉన్నారు ఇది ఉన్నారు అంటే నేను చెప్పాలనుకున్నాను, గురువు యొక్క అనుగ్రహం లేకుండా ఎప్పుడైతే ఇవన్నీ జరుగుతాయి, వివాహం వివాహానంద కార్యక్రమం ఏదైతే జరుగుతుందో, అలా జరిగినప్పుడు ఏంటంటే మనం ఆ సత్సంతానము, ఆ సంతానం జరగచ్చేమో, మగ సంతానం జరగడానికి కొంచెం ఛాన్సెస్ తక్కువ ఉంటుంది. అదే శాస్త్రీయ మనం మెడికల్ అస్ట్రాలజీ ప్రకారం మాట్లాడుకుంటే, తర్వాత సత్సంతానం అంటే సంతానంలో కూడా చక్కటి సంతానం, బుద్ధిమంతుడు మనకు కలగడానికి, యోగవంతుడు మన వంశాన్ని నిలబెట్టేవాడు, మన అనంతరం మనకు కర్మ చేసే స్థితిలో ఉండే సంతానం, అటువంటి వాళ్ళు మన కనబడడానికి, అటువంటి వాళ్ళు పుట్టడానికి అవకాశం తక్కువ ఉంటుంది. అంటే ఏం చేస్తున్నాం మనం, అది ఆపాలంటే ముందు వివాహం ఆపాలి. వివాహం ఆపాలంటే గురుమోడ్యంలో చేసుకోకూడదు. గురుమోడ్య సమయంలో మనం వివాహం ఎందుకు చేసుకోకూడదు, ముహూర్తాలు ఎందుకు లేదంటే గురుబలం లేనిది ముహూర్తం ముహూర్తమే కాదు, అందులో ఏమాత్రం సందేహం లేదు. ఈ రవి మకరంలో ఉన్నది సేపు గురుమోడమే, కానీ అదే సమయంలో ఏమిటవుతుందంటే మకరంలో ఉన్న గురుడు అలా ఉంటుండగానే అదే మకరంలో ఉన్న రవి నెల రోజులు అయిన తర్వాత కుంభంలోకి ప్రవేశిస్తాడు. అంటే ఎప్పుడు వెళ్ళిపోతున్నాడు, ఆల్మోస్ట్ ఇది జనవరి 14 నుండి ఫిబ్రవరి 14 వరకు ఉంటాడు, ఫిబ్రవరి 15 తర్వాత వాడు కుంభంలోకి ప్రవేశిస్తాడు. ఓకే,
ఈ లోపల ఏమైపోయినంటే ధనురాశిలో ఉన్న శుక్రుడు కూడా వచ్చి మకరంలోకి ప్రవేశిస్తున్నాడు 27వ తారీఖు నాడు, ఫిబ్రవరి 27వ తారీఖు. అంటే ఏమైపోయినాయి, ఒకే సమయంలోనే గురుమోడియం వచ్చింది, శుక్రమోడియం కూడా వచ్చింది. ఇక శుక్రమోడియం గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ఆల్రెడీ గురుమోడియం గురించి మాట్లాడుకున్నాం, దాని కంటిన్యూస్ నెక్స్ట్ ఎపిసోడ్లో మనం శుక్రమోడియం గురించి మాట్లాడుకుందాం. ఈ రెండింటి ప్రభావం మనిషి మీద ఏ విధంగా ఉంటుంది, ప్రపంచం మీద ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని ఇంకో ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. వరుసగా 3 ఎపిసోడ్లో ఓదాడడం కనెక్టివిటీగా ఇవన్నీ విషయాలు విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీ మంత సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖజాగూడ, హైదరాబాద్, 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.